गुड मॉर्निंग सेकंड क्लास चिल्ड्रन मनम बा भावत्तु लेसन नेर्चुकुंदाम बा भावत्तु ओके ना पेज नंबर 32 पेज नंबर 32 ओके ना सी बाक बाक से बाक दीर्घ निचे बाक बाक से बा भा भी भू बे बो बार बार लबा ओके ना इवी मन की वर्ड्स मन की ऐड होते हैं चूँगी अब्बाई कने बाग बाग तो चुनी क्या था अब्बाई का चुनान बॉय अब्बाई मींस बॉय मब्बू मब्बू अंडे दिलसा इलेद आकाशमु वर्षम वच्चे मुंदट मब्बू एर्पड़ुतुंदि डल्गा इलेद मब्बू अब्बाई अंटे बॉय कोब्बरी कोब्बरी तेलुसा इदि कोब्बरी ओकेना नेक्स्ट खर्बूजा 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 तेलुसा इदि కర్బూజం అండి ఓకేనా ఫ్రూట్ సో ఇప్పుడు మనకి బాబా ఒకటి అబ్బాయి మబ్బు కొబ్బరి కర్బూజా ఇప్పుడు ఉత్తుభా ఓకేనా ఈ ఉత్తుభా ఒకటి పదాలు కొద్ది తక్కువ వస్తాయండి అవి ఏంటో చూద్దాం గర్భగుడి చూడండి గర్భగుడి అంటే తెలుసా దేవుడు ఉండేటువంటి చోటు ప్లేస్ గుడి అంటాం గోపురం ఉన్నది కూడా గుడే ఆ గుడి లోపల ఎంట్రెన్స్ కూడా గుడే బట్ దేవుడు ఉండే ప్లేస్ ఏమంటారు గర్భగుడి అంటాం మనం గుడికి వెళ్తాం కదా గుడికి వెళ్ళిన తర్వాత అదంతా టెంపుల్ కిందకే వస్తాయి బట్ దేవుడు ఉండేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని గర్భగుడి అంటారు దుర్బిణి ఇలా పెట్టి చూస్తారు చూసారా దాన్ని దుర్బిణి అంటారు ఇక్కడ భూతద్దం అబ్బాయి మబ్బు కొబ్బరి కర్బూజ భావతో పదాలు గర్భగుడి దుర్బిణి రైటా రాసారా వెరీ గుడ్ చూడండి చదవండి అని ఒక పాట ఉంది చూడండి రా చదవండి ఓకేనా ఆకాశంలో మబ్బు
అందానికి సభ్యుడు. రోటిలోన రుబ్బు చేలో గడ్డి దుబ్బు చేలో గడ్డి ముగ్గు మీద గుడ్డు మంచిగా వెలుగు అద్దె మంచిగా వెలుగు ఆకాశంలో మబ్బు. ఆకాశంలో ఏమొస్తాయి? మబ్బులు వస్తాయి కదా, వర్షం వచ్చి చూసిన ముందట. నెక్స్ట్ అందానికి సబ్బు. మన ఫేస్ తెల్లకపడాలి, మన బాడీ తెల్లకపడాలంటే ఏం కావాలి? సబ్బుని యూజ్ చేస్తాం. రోటిలోన రుబ్బు, మిక్సీలో వేసిన దానికన్నా రోటిలో రుబ్బు చేస్తే టేస్ట్ వేరే ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అర్థమవుతుందా? ఇప్పుడు రోల్ ఎక్కడుంది? మొత్తం మిక్సీలే కదా, గ్రైండర్స్. చేలో గడ్డి దుబ్బు, చేలో అంటే పొలములో గడ్డి దుబ్బ. ఓకేనా? నెక్స్ట్ ముగ్గు మీద గొబ్బి. మొన్న మన సంక్రాంతి అప్పుడు గొబ్బిలు పెట్టుకున్నాం కదా, ఆవుపేడతో చేసి గౌరమ్మలు. మంచిగా మెలుగు అబ్బి. అబ్బి అంటే పిల్లగాడు. మంచిగా ఉండరా బాబు, మరి అబ్బిగా మంచిగా ఉండిగా, గొడవలు లేకుండా, కొట్లాటలు లేకుండా అంటాం కదా. మంచిగా మెలుగు అబ్బి. ఓకేనా? సీయ ఆకాశంలో మబ్బు. వర్షం వస్తుందా? ఎస్. అందానికి సబ్బు. పాప సబ్బు పెట్టుకుంటుందా? వెరీ గుడ్. రోటిలో రుబ్బు, తల్లి రుబ్బుతుంది ఇక్కడ దోశపిండి. నెక్స్ట్ ఇగో పొలములో, చేలో గడ్డి దుబ్బు కుప్ప, ముగ్గులో గొబ్బి. ముగ్గులో గొబ్బి ఏముందా? ఎస్. నౌ టేక్ దిస్ పేజ్ నెంబర్ అభ్యాసం. చూడండి, పదానికి రాయండి. అబ్బు గబ్బు జబ్బు డబ్బు మబ్బు. ఇక్కడ మనం పదాలు సాధిద్దాం. అబ్బా దెబ్బ, దెబ్బ నెక్స్ట్ బొబ్బ,
కుబ్బ. అబ్బా, అబ్బా అని తెలుసా? దెబ్బతో మనం అబ్బా అంటాం. నెక్స్ట్ దెబ్బ తెలుసు, దెబ్బ కుప్ప. బొబ్బ, పనికి ఏదైనా దెబ్బ తాకితే బొబ్బలు వస్తాయి, లేదా వేడి నీళ్ళు పడినా బాడీ మీద బొబ్బలు వస్తాయి. కుబ్బ నక్షత్రం, ఓకేనా? అబ్బా, దెబ్బ, దెబ్బ, బొబ్బ, కుబ్బ, రైటా? పెట్టుకున్నా సెకండ్ క్లాస్. ఓకేనా? రైట్ డౌన్. క్రింది ఖాళీలను పూరింపుము. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు నాన్న, ఆప్షన్స్ ఇచ్చాడు. కో డాష్ త్రీ, కొబ్బరి. దిస్ ఈస్ సెకండ్ డిబేట్. ఖాళీలు కొబ్బరి, ఓకేనా? నెక్స్ట్ నెంబర్ టూ, గబ్బిలం గా డ్యాస్ లం బి. గబ్బిలం థర్డ్ వన్. ఆ డ్యాస్ రు, ఆ డ్యాస్ రు అక్బరు, రాజును అనేది అక్బరు, ఓకేనా? ఫోర్త్ వన్, రా డ్యాష్ రు రబ్బరు. ఫిఫ్త్ వన్, ఆ డ్యాష్ ఈ అబ్బాయి. చూడండి, కొబ్బరి మీకు తెలుసు, కొబ్బరికాయ, ఓకేనా? గబ్బిలం రాత్రిపూట వస్తుంది, ఇది గబ్బిలం, ఓకేనా? అక్బరు రాజు, రబ్బరు ప్లాస్టిక్, అబ్బాయి బాయ్, బొబ్బిలి అంటే పులి. రైట్ డౌన్ అన్నా. రైట్ సూన్. ఫిల్అప్ చేసుకోండి. రైట్ సూన్. Thank you.
చూడండి పాల డబ్బా, చిన్నపిల్లలు పాల డబ్బా తాగుతారు కదా నాయన, పాల డబ్బా. నీలి మబ్బు డబ్బకాయ, కరివేపాకు రెబ్బ, కరివేపాకు రెబ్బ ఉంటాయి కదా అవి, ఓకేనా? రైట్, పాల డబ్బా, నీలి మబ్బు, దబ్బకాయ, కరివేపాకు రెబ్బ. ఫిల్అప్ చేసుకోండి అవి. పేజీ నెంబర్ స్లోలీ, పేజీ నెంబర్ 33, పేజీ నెంబర్ 33 స్లోలీ. రైట్ సూన్, థర్టీ త్రీ పేజీ నెంబర్ రాసేయండి అవి బోర్డు మీద, నేను రాసుకున్నాను, ఫిల్అప్ చేసుకోండి ప్లీజ్. పేజీ నెంబర్ 33లో ఆ ఖాళీలను చూడు, సెకండ్ పెట్టు, ఫస్ట్ పెట్టు. ఇది తర్వాత రాసుకోండి, ఇది ఈజీ బిట్టు. అబ్బ దెబ్బ దబ్బ, ఇగో బొబ్బ పుబ్బ, ఇవన్నీ కలిపి రాసిస్తే మాట్లాడద్దు నన్ను. సివై బిట్టు రాసుకోండి ఇప్పుడు, దిస్ బిట్ కంప్లీటెడ్. రైట్ సూన్, రైట్ ఫాస్ట్ పిల్ల బిట్టు, ఫిల్అప్ చేసుకోండి నాన్న. మనీ రైట్, ఫస్ట్ రాసేరా. ఫిల్అప్ చేసినావా అవన్నీ? ఇది తీసి పెట్టు ఫాస్ట్లీ. మాట్లాడుతుంది ఆటలు అక్కడ. ఫస్ట్ వన్ కొబ్బరి, ఇది ఇది ఫస్ట్ ఆబిట్టు, ఇది సెకండ్ ఆబిట్టు. కొబ్బరి ఉన్న చూడండి బుక్ లో, రైటా? అయిపోయిందా? వెరీ గుడ్ నాన్న. ఇవి ఇవి నింపుకోండి, పాల డబ్బా, నీలి మబ్బు, దెబ్బకాయ, కరివేపాకు రెబ్బ, ఓకేనా? ఓకే. బుక్ ఏదో సహస్ర బుక్ Yeah.
నెక్స్ట్ బిట్ చూడండి. ఇదే రకమైన పదమును రాయము. థర్డ్ బిట్ ఉందా? ఇక్కడ థర్డ్ బిట్ నేస్తున్నా నేను చూడండి. థర్డ్ బిట్ ఉదాహరణ కొడు ఇచ్చిండు, డబ్బు ఇచ్చిండు. ఇది బుక్ లో ఇచ్చాడు కదా మనకి. దీనికి ఇక్కడ మూడు కింద బ్లాంక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి రాయండి. మబ్బు, నెక్స్ట్ అబ్బు, నెక్స్ట్ డబ్బు, నెక్స్ట్ ఓర్పు ఇచ్చాడు. ఇంకోటి ఓర్పు ఇచ్చాడు కదా, ఓర్పు కూడా మూడు లైన్స్ ఇచ్చాడు. తీర్పు, మార్పు, కూర్పు, రెడ్. నన్ను అది ఉండండి, తర్వాత రాసుకోండి. ఇది రాసుకు చూడండి. ఫోర్త్ ఏ పావొత్తు పదాలకు ఎరుపు రంగు వేయము. ఇగో అప్ప, అప్పలో ఏ ఒత్తు వచ్చింది? పావొత్తు వచ్చింది కదా, దానికి రెడ్ కలర్ వేయాలి. సబ్బులో వచ్చిందా పావొత్తు? రాలేదు. పావొత్తు సబ్బులో ఉందా? లేదు, దీన్ని వదిలేసేయాలి. అబ్బు లేదు. కప్ప పావొత్తు, అప్పలో కప్పలో పావొత్తు, దీనికి కలర్ వేయాలి. తెప్ప, అప్ప కప్ప తెప్ప, ఈ మూడు బాక్స్లకి రెడ్ కలర్ వేయాలి. చిన్న టిక్ పెట్టుకోండి. అప్ప చుక్క పెట్టుకోండి. అప్ప కప్ప తెప్ప చిన్న డాట్ పెట్టుకున్నారా? వెరీ గుడ్. వన్ మినిట్. ఇది చదవండి చూడండి. పిట్టపూరు పిట్టపూరు పిల్లి తీర్చింది, చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరును. పిట్టపూరు పిట్టపూరు పిల్లి తీర్చింది. అర్థమవుతుందా? ఇద్దరు గొడవ పడితే మూడవ లాభ పడుతుంది, తెలుసు కదా మీకు. కోతులది కోతిది రెండు పిల్లలు రెండు ముక్కలు ఎత్తుకొస్తాయి రొట్టె ముక్కని. పంచమంటే ఆ కోత ఏం చేస్తే తినుకుంటూ తినుకుంటూ మొత్తం అదే తినేస్తుంది కదా. అదే విధంగా ఇక్కడ ఏమంటున్నాడు, చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరును. పాములు నిజంగా పుట్టలు పెట్టుకోవునన్న, చీమలు తయారు చేసుకుంటే పుట్టని పాపం. అప్పుడు పాము అందులో పోయి ఉంటుంది, పాము భయానికి చీమలు వెళ్ళిపోతాయి. ఇది ఈ యొక్క వర్డ్కి మీనింగ్. ఓకేనా? అప్ టు హియర్ కంప్లీటెడ్. ఓకే, థ్యాంక్ యూ బెటా. నౌ రైట్ డౌన్. అండర్లైన్ చేసినట్టు ఇలా చూస్తాను.